డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు అంటే వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు వణికిపోతూ ఉన్నారు? ఆయనకి పోస్టింగ్ ఇస్తే వైసీపీ నేతల కోసాలు కదులుతాయా? వైసీపీ ప్రభుత్వం కూలిపోతుందా? అసలు ఏబి వెంకటేశ్వరరావును చూస్తేనే వైసీపీ నేతల గుండెల్లో ఎందుకు రైళ్లు పరిగెత్తుతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఏబి వెంకటేశ్వరరావు 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేశారు. ఆ కాలంలో ఆయన కొన్ని పరికరాలు కొనుగోలు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డాడు ఆయన ఆయన కొడుకంటూ 2019 వైసీపీ అధికారంలోకి రాగానే వెంటనే సస్పెండ్ చేసి పడేసి ఉద్యోగం పీకి పక్కన పెట్టాడు. ఇక ఆయన పోరాటం అంతా ఇంత కాదు. ఒకవైపు 2 సంవత్సరాల క్యాట్లో, హైకోర్టులో మళ్ళా పోస్టింగు, మళ్ళా సుప్రీంకోర్టు, మళ్ళా క్యాటు, ఈ విధంగా 5 సంవత్సరాలు ఒక ఐపీఎస్ అధికారిని కోర్టుల చుట్టూ, ట్రిబ్యునల్ చుట్టూ తిప్పారే కానీ పోస్టింగ్ మాత్రం ఇవ్వటానికి మాత్రం వారికి గుండెలు జారిపోతూ ఉన్నాయి. ఏబి వెంకటేశ్వరరావు దగ్గర కీలక సమాచారం ఉందంట జగన్కి సంబంధించి. జగన్ పుట్టుపూర్వతరాలన్నీ ఏబి వెంకటేశ్వరరావుకు తెలుసు. అందుకే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు అందరికీ దండం పెడతాడు, మీకు నమస్కారం పెట్టి చెప్తున్నా వాడు వస్తే ఈ రాష్ట్రం మింగళ్ళు అని చెప్పాడు. అది ఎవరిచ్చిన రిపోర్టు? ఏబి వెంకటేశ్వరరావు ఇచ్చిన రిపోర్టు. ఏది చూస్తే అది నాకు కావాలి అనే వ్యక్తిత్వం ఉన్న తరహా వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. చిన్న వయసు నుంచి ఏది చూసినా దాని మీద కన్ను పడితే అది నాకు కావాల్సిందే అనే మైండ్ సెట్తోనే రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల అప్పులు పాలు చేసి 1,85,000 కోట్లకి బట్టలను నొక్కి నేరుగా అక్కా చెల్లెమ్మల ఖాతాల్లో వేసి మరో 1 లక్ష కోట్లు వృద్ధులకి, ఉద్యోగులకి అజీతాలు పెన్షన్ రూపంలో ఇచ్చి మిగతా 8 లక్షల కోట్ల రూపాయలు ఏం చేశావు అని అమెరికాకు చెందిన లోకేష్ అనే ఒక డాక్టర్ టీవీ ఛానల్లో ప్రశ్నిస్తే వెంటనే అతను ఎక్కడున్నారో వెతికిమడి పోలీసులతో దాడి చేపించారు. 4వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయి వైసీపీ నేతలు. ఆ తర్వాత టీడీపీ నేతలే వైసీపీ నేతల మీద తిరగబడే అవకాశం ఉంది. చివరికి పంచి ప్రభాకర్, వైసీపీ తీవ్రవాది పంచి ప్రభాకర్ కూడా విషయం అర్థమైంది. కానీ ఈయన దొంగర తలగ మాత్రం తెలిసినా కూడా 120 సీట్లతో అధికారంలోకి మేమే రాబోతా ఉన్నాం అని ప్రగల్భాలు పలుకుతూనే ఆస్తులన్నీ ఇతర దేశాలకు, విదేశాలకు తరలించే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఒక్కడు కూడా ఏపీలో లేడు. మొత్తం తరలించాలి కదా. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలకు మహా అయితే ఒక కొంప మాత్రమే ఉంచుతారు. అందులో కూడా ఏం ఉండవు, దొంగల పడ్డా కూడా ఏం ఉండవు. దాన్ని తగలబెట్టినా కూడా ఒక 10 కోట్లకు ఇన్సూరెన్స్ చేయించే ఉంటారు. మొత్తం హైదరాబాద్ చేరుకున్నారు, బెంగళూరు చేరుకున్నారు, కొంతమంది దుబాయ్ పోయారు. పొంగనూరు పుడంగి అయితే ఆస్తులన్నీ విదేశాలకు తరలిస్తానంట. ఇక అధినేత గురించి చెప్పే పని లేదు. A1, A2 ప్రస్తుతానికి ఎక్కడున్నారనేది, లండన్లో ఎక్కడున్నారనేది ఎవరికి తెలియదు. లండన్లో అయితే దిగారట, ఒక చిన్న వీడియో తీసి వాళ్ళే పంపించారు సోషల్ మీడియాలో. ఇక వైసీపీ అధినేత, వైసీపీ అభ్యర్థులు పంపించిన కట్టల కట్టలు, బస్తాల బస్తాల డబ్బుల్ని కింద స్థాయిలో నాయకులు పంచలేదని వాపోతూ డ్రామాలు వేస్తున్నారు. డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి, అరే 10% కమిషన్ తీసుకో, ఎక్కడ 2 ముగ్గురికి మాత్రమే డబ్బు ఇచ్చి ఆపేసాయి, పరిస్థితులు బాగాలేదు, 50 కోట్లు, 60 కోట్లు, 100 కోట్లు పెట్టినా గెలిచే పరిస్థితులు లేవు, డబ్బు మేము ఖర్చు పెట్టినట్టే ఉండాలి, మీరు మాత్రం పంచవద్దు, నువ్వు 10% కమిషన్ తీసుకో, మిగతా డబ్బు తీసుకొచ్చి ఇవ్వు. ఎందుకంటే ఐపీఆక్టివ్ ప్రతి గల్లీలో నిఘా వేస్తుంది, అభ్యర్థి ఖర్చు పెడుతున్నాడా డ్రామాలు వేస్తున్నాడు అనేది. అభ్యర్థి డబ్బు ఇచ్చినట్టే ఉండాలి, కానీ అభ్యర్థి దగ్గర వారి కింది స్థాయి నాయకులంతా డబ్బంతా తీసుకొని ఆ డబ్బుని మింగేశారు అని గుడివాళ్ళలో ఒకడు వాపోతూ ఉన్నాడు. 100 రూపాయల వాళ్ళు లేని వాడి దగ్గర 11, 12, 13, 14 వార్డుల్లో ఒక్కొక్కరు కట్టలు కట్టలు పెట్టుకొని తీసుకున్నారు, తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరినీ జాగ్రత్తగా పిలిపించి మరలా వసూలు చేయండి అన్న, ఒక్కడ కూడా డబ్బులు ఇవ్వలేదు అంటూ వైసీపీ సెకండ్ క్యాడర్ నేతలంతా ప్రెస్లో, వీడియోల్లో విడుదల చేశారు.
ఇక మరో విచిత్రమైన విషయం ఏంటంటే, ఒక వైసీపీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి 94, జనసేనకి 16, బీజేపీకి 6 ఎమ్మెల్యే సీట్లు వస్తాయంటూ 40 కోట్లు బెట్టింగ్ వేశారు వైసీపీ ఎమ్మెల్యే. దీని మీద ఇప్పుడు వైసీపీలో తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంది. 175కి 175, Y0 Y175 అంటూ సిద్ధం సభలకు సంవత్సరం ముందే చంద్రబాబు నాయుడు నథింగ్ అని పిచ్చుకోతలు కూసి, ఇప్పుడు 110 నుంచి 120 అన్న వస్తాయి, అధికారం మాదే, మా అన్న కొంచెం అలా వెళ్ళి రిఫ్రెష్ అయ్యి వస్తారు. జూన్ 9వ తేదీ విశాఖపట్నం సముద్రంలో ప్రమాణ స్వీకారం ఉందని బొత్స చెప్తా ఉన్నాడు. పైసలు పోయినా ఏ శాత, ఇలాంటి వాళ్ళంతా, ఇలాంటి వారి హిస్టరీ మొత్తం ఏబి వెంకటేశ్వరరావు చేతిలో పిన్ టు పిన్ ఉంది. అధికారంలోకి, కూటమి అధికారంలోకి రాగానే వీరంతా జైలుకి వెళ్ళబోతూ ఉన్నారు. అందుకే రిటైర్మెంట్ అయిందాక పోస్టింగ్ ఇవ్వకుండా ఉంటే ఆయన రిటైర్డ్ అయ్యి ఇంటికి పోతాడని భావిస్తున్నారు. రిటైర్డ్ 31వ తారీఖు రిటైర్మెంట్ అయినా 4వ తేదీ కొత్త గవర్నమెంట్ ఏర్పడగానే 5వ తేదీ ఆయనకి 2 సంవత్సరాల పదవీ కాలాన్ని పొడిగించాలని కేంద్ర హోంశాఖకి నివేదిక పంపిస్తారు. వెంటనే ఓకే అయిపోద్ది. ఆ తర్వాత ఎవడు ఎక్కడ ఉంటారో కలుగుల్లో వీళ్ళందరూ పాస్పోర్ట్లు కూడా స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ముండాగొడుగులు అంతా జంప్ అయిపోతారు విదేశాలకి. మళ్ళీ రెడ్ కార్నర్ నోటీసులు, ఆ బ్లూ కార్నర్ నోటీసులు ఇవన్నీ జారీ చేయాల్సి ఉంటుంది. కొన్ని దేశాలకు పారిపోతే వాళ్ళని పట్టగలడం కూడా కష్టం. ఎందుకంటే ఆయా దేశాల్లో ఒక 8 కోట్లు కనుక పెట్టుబడి పెడితే వెంటనే సభ్యత్వం కూడా ఇచ్చేస్తున్నారు. అంత అరాచక దేశాలు తయారయ్యాయి కాబట్టి. వీళ్ళందరి చరిత్ర ఏబి వెంకటేశ్వరరావు చేతిలో ఉంది కాబట్టే ఏబి వెంకటేశ్వరరావుకి ఐపీఎస్ ర్యాంకులో పనికిమాలిన పోస్ట్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. ఆ స్టేషనరీలు, పోలీస్ శాఖలో డీజీపీ ర్యాంకులో ఉండే స్టేషనరీలు, రబ్బర్లు, స్టాంపులు, పేపర్లు ఇవన్నీ చూసుకునే స్టేషనరీకి ఇన్ఛార్జిగా ఇవ్వడానికి కూడా వణికిపోతూ ఉన్నారు. ఆయన పదవిలో ఉంటే మా అంతు తేలుస్తాడు. 8వ తేదీ ఇప్పుడు 4వ తేదీ తర్వాత ఇక మా పరిస్థితి అయితే ఏబి వెంకటేశ్వరరావు చేతిలోకి వెళ్ళబోతా ఉంది. ఈలోపు మళ్ళీ ఆయన పోస్టింగ్ ఇచ్చి ఈలోపు ఇంకా డేటా అంతా ఆయన సేకరించుకునే అవకాశం ఇవ్వకుండా ఆస్తులన్నీ విదేశాలకు తరలించడం, డేటా అంతా అరాచక జీవోలన్నీ డిలీట్ చేయటం, సిస్టమ్లో వైరస్ పెట్టడం, ఎలాంటి సమాచారం లేకుండా ఏ కార్పొరేషన్ నుంచి ఎన్ని కోట్లు అప్పు గుంజింది, ఏ కార్పొరేషన్ని భవిష్యత్తులో 3 తరాలకు తాకట్టు పెట్టింది అనే విషయాలు కూడా కనీసం తెలియకుండా చేసే విధంగా అన్ని కంప్యూటర్లో వైరస్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. డేటా మొత్తం, కీలకమైన డేటా డిలీట్ రిట్రైవ్ చేసినా కూడా వచ్చే పరిస్థితులు లేకుండా నిపుణులను పిలిపించి మరీ నాశనం చేస్తున్నారని తెలుస్తూ ఉంది. జూన్ 4 తర్వాత వచ్చే ప్రభుత్వానికి పెద్ద గణమే ఉంది. ఎలాంటి సమాచారం దొరికే అవకాశం లేదు. ఏబి వెంకటేశ్వర రంగంలో దిగకపోతే ఈ వైసీపీ నేతల అరాచకాలు ఇక అద్దు అదుపు లేకుండా పోతాయి. 4వ తేదీ వరకు వీళ్ళ అరాచకాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది మరో వీడియోలు తెలిసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.